డిగ్రీ కళాశాలల్లో ఉన్న పీజీ కేంద్రాల ఎత్తివేతకు వ్యతిరేకంగా వామపక్ష విద్యార్థి సంఘాలు హైదరాబాద్ లో ఆందోళనకు దిగాయి. ర్యాలీగా వచ్చిన విద్యార్థి సంఘాల నాయకులు నాంపల్లిలోని విద్యాభవన్ ను ముట్టడించారు. భవనం లోపలికి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వారిని బలవంతంగా అరెస్ట్ చేసి బేగం బజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. గతంలో ఉన్న విధంగానే పీజీ కేంద్రాలని కొనసాగించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించాయి. కళాశాలలో ఉన్నటువంటి పీజీ కోర్సులను ఎత్తివేయాలని చెప్పేసి ఆయన సర్క్యులర్ ఇష్యూ చేయటం, ఆ పీజీ సెంటర్ను తక్షణమే తీసివేయాలని చెప్పేసి యూనివర్సిటీ బీసీకి డైరెక్షన్లు ఇవ్వటం వల్ల నవీన్ మిట్టల్ గారి వైఖరి, ఈయన విద్యా వ్యవస్థను ఫస్ట్ పెట్టడం కోసమే ద్వారా ఈయన ఉన్నత విద్యా కమిషనర్ గా వచ్చినప్పటి నుంచి కూడా అనేక వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు. ఇవాళ ఈయన నిర్ణయాల వల్ల పేద విద్యార్థులకు ఇవాళ పీజీ విద్య దూరమవుతా ఉంది. అందులో ఇవాళ గవర్నమెంట్ డిగ్రీ పీజీ సెంటర్స్ ని ఇవాళ ఎత్తివేసే పరిస్థితి ఉంది. అంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం మాకు తెలియదని చెప్తా ఉంది. సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి నా నోటీస్ లో లేదని చెప్తా ఉన్నాడు. అంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా ఇటువంటి కీలక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఇవాళ నవీన్ మిట్టల్ గారికి కమిషనర్ ఐడెంటిఫికేషన్ ఉందా అని చెప్పేసి ఇవాళ ఏఐఎస్ఎఫ్ గా ఎస్ఎఫ్ఐగా పీడిఎస్సీగా టీవీవీగా ఇవాళ ఏఐడిఎస్ఓగా మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇవాళ ఆయన యొక్క ఛాంబర్ ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడికి రావటం జరిగింది. ఈ సర్క్యులర్ ని వెనక్కి తీసుకున్నంత వరకు ప్రైక్య విద్యార్థి సంఘాలుగా మేము ఇక్కడే కూర్చుంటాం. తక్షణమే యొక్క నిర్ణయాన్ని వెనక్కి